శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై రాష్ట వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి సుబ్బారావు కె ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం ఇందిరానగర్ కాలనీ సిఐటియు కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా నాయకులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ లో వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ఆబ్కాస్ నుంచి మినహాయించి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సచివాలయాలకు బదలాయింపులు ఆపాలని డిమాండ్ చేశారు. కార్మికులపై అధికారులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు దాటిన కాంట్రాక్టు కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆబ్కాస్ వద్దు పర్మినెంట్ కావాలని ఈపీఎఫ్ ఈఎస్ఐ వాటా నిధులు కార్మికుల ఖాతాలో జమ చేయాలని అమ్మఒడి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులు మరియు స్కూల్ స్వీపర్స్ వేతనాలు పెంపు హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని అన్నారు. 11వ పీఆర్సీ మరియు పర్మినెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఒప్పంద కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కార్మికులకు చెల్లించవలసిన 2 నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ బాధలు పరిష్కరించమని చెప్పేసి గత సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వాన్ని మొరబెట్టుకుంటా ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం ఎడచెవిని పెడతా ఉంది. ఈరోజు రకరకాల యంత్రాలను ప్రవేశపెట్టి కార్మికులు తొలగించే పని చేస్తున్నారు. ఈ అక్రమ తొలగింపులు ఆపాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, ఆప్కాస్ విధానం రద్దు చేయాలని, కార్మికులందరినీ పర్మిట్ చేయాలని, సమాన పని సమాన వేతనం చెల్లించాలని చెప్పి, అట్లాగే కార్మికులందరినీ కూడా అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. వీటి కోసం ఈ నెల 30-31 సెప్టెంబర్ 1 తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో రిలే నిరాధ్యక్షులు నిర్వహించబోతాను. సెప్టెంబర్ 6-7-8 తారీఖులో విజయవాడ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో రిలే దీక్షలు నిర్వహించబోతాను. 8వ తేదీన అన్ని మున్సిపల్ పట్టణాల్లో మున్సిపల్ కార్యాలయాల ముట్టడులు నిర్వహిస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం దారికి రాకపోతే దసరా పండుగ సందర్భంగా నిర్వహణ సమితికి వెళ్ళడానికి, ఇతర సంఘాలు కూడా కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేయడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి, మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తాము.